మరి రాజ్యసభలో ఎన్ని స్థానాలు ఇచ్చారు కాదు, అవి లెక్క కాదా? అసలు ఏంటి అంత నువ్వు చెప్పదు, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? బీసీ కేరాకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి పెట్టింది, వాళ్ళు ప్రయోజనాలకు ఎక్కడ కాపాడలేకపోయింది, ఇంతకుముందు ప్రభుత్వాలు ఏ రకంగా కాపాడింది చెప్పు ఒకసారి, బేరీ వేసి చెప్పండి. గంటకొచ్చి నా కులం లేదంటావు, గంటకొచ్చి నా కులం అంటావు, గంటకొచ్చి ఆ కులం అంటావు, గంటకొచ్చి ఈ కులం అంటావు, ఏంటి అంత? ఎస్ నేను చెప్తున్నాను, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, సమాజంలో అన్ని కులాలు మన సమానమే, అందరూ సమస్యగా బతకవలసిందే. కానీ మనకంటూ సమాజంలో అనాదిగా పీచు పుట్టిన దగ్గర నుంచి ఒక మతం ఒక కులం అనేది మనకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక సభ జరిగింది మన రవీంద్ర భారత్లో. ఆ సమాజంలో నేను మాట్లాడబడి నేను చెప్పాను, ఎస్ నేను కాపుల్లో పుట్టాను, మా మూడు జిల్లాలో బ్యాక్వర్డ్ క్లాస్ కింద ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ నేపథ్యంలోనే ఆ కోటలోనే నేను మంత్రి అయ్యాను అని గర్వంగా చెప్పాను. నేను నీ దగ్గర గంటకు వచ్చి ఈ కులం కాదు, నాది ఆ కులం కాదు, ఈ కులం కాదు అని ఎప్పుడు చెప్పుకోలేదే మేము. ఇప్పటికీ చెప్తున్నా, తూర్పు కాపు సత్యబాబు గారు ఒక్కడే అయితే ఆ కులం బాగుపడిపోద్దని ఒక్కనే కాదు, నాకంటే ముందు కళా వెంకటరావు గారు ఉన్నారు, కళా వెంకటరామ మొన్నాళ్ళు గారు ఉన్నారు, దాని ముందు నారాయణరావు గారు ఉన్నారు, దాని ముందు వచ్చి ఇంకా గొల్లు శ్రీరామ గారు ఉన్నారు. ఈ రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి ఎవరో ఒకరు మంత్రిగా అవుతూనే ఉన్నాం. తమరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు, తమ అభిప్రాయం ఏంటి, తమ తాలూకు ఆలోచన ఏంటి చెప్పండి. అవగాహన లేకుండా ఊరుగా మాట్లాడి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి మాట్లాడుకుంటూ ఏదో బురద తల్లి ఏదో ఒక వర్గాన్ని వచ్చి లోపరుచుకోవాలని తాపత్రయం అది. ఇది రాజకీయ పార్టీకి సహజం, ఎందుకంటే రాజకీయ పార్టీలు వచ్చి ముక్కు ముచ్చుకుని తపస్సు చేయవు, ఏదో విధంగా ఎలాంటి పనులు చేస్తుంటే. కానీ చేసిన దానికని దానికి శాంటిటీ ఉండాలి కదా, కొంతవరకు వెనకాతి కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఒక అంశంలో బ్యాక్గ్రౌండ్ ముందు పట్టుకొని దాన్ని బట్టి ఇంకో ఇది 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 అని ఒక చిల్లర పనులు అల్లితే పర్వాలేదు, అసలు అలా అసలు లేకుండా మాట్లాడితేలాగా. అది ఏంటి ఒకే ఇద్దరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ దేశంలోనే ఒక తలమారిగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి వస్తుంది, ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా వస్తుంది అని ఏలూరు సభలోనే చెప్పాడు. ఈ వర్గం వచ్చి బలహీన వర్గం అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే వెనక బ్యాక్వర్డ్ క్యాస్ట్ వెనక కూర్చోని కాదు, క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఇదని ఈ సమాజానికి వ్యవస్థకి బ్యాక్ బోన్ అని చెప్పారు, అలాగే మా పార్టీకి కూడా బ్యాక్ బోన్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మనకి మనిషికి వెన్నెముక ఎంత అవసరం, ఎంత అంతకు ప్రాధాన్యత ఉందో ఈ బలహీన వర్గాలు కూడా ఈ పార్టీకి ఈ సమాజానికి అంత ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని ఆయన చెప్పాడు, ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాడు. ఆ ప్రకారం ఇవాళ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఇవాళ చేసుకొస్తారు, ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత మాట్లాడతారు చెప్పానండి, ఇదిగో ABCDEF మాకేం డైరెక్ట్గా డిబేటు ఛాలెంజ్లు ఇవేమి మాకు అక్కర్లేదు, కానీ నేనేమి ఎప్పుడు కోరను, కానీ ఇదో సత్యబాబు గారు చెప్పారు కాదు
ఇంకో ఇది ఇది వాస్తవం, ఇది అవాస్తవం, ఇది వాస్తవం, ఇది అవాస్తవం చెప్పండి. ఇంకో నేను చెప్తాను కదా ఇవాళ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో 26 కులాల గురించి మీరు పట్టించుకోవాలన్నారో పట్టించుకున్నాం. అయినప్పుడు కూడా ఆ ప్రభుత్వం తాలూకు విధానంలో ఆ ప్రభుత్వం ఆలోచనలు వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. నువ్వు ఎప్పుడైనా ఆ విషయాన్ని వచ్చి ఫ్లాగ్ చేసి మాట్లాడేవా, మాట్లాడారా? ఆయన ఒకరి కులంలో మంత్రి అయితే కులంతో బాగుపడిపోయిందా అంటున్నారు. కులం అంతా బాగుపడిందో లేదా నేను బాగుపడ్డానో ఎవరు బాగుపడ్డా, నాకంటే ముందు ఇంకో 10 మంది మంత్రులు అయ్యారు కదా నా దీంట్లో, మరి నాకంటే అదేం బాగుపెట్టిందా, నేను బాగు నేను నేను చెడగొట్టిందా లేదు, వాళ్ళు అభివృద్ధి చెందానికంటే నేను ఇంకే వ్యక్తిగతంగా ఏమైనా అభివృద్ధి చెందామా చెప్పండి. లేదు సెలబ్రిటీ పార్టీ వచ్చి అంటున్నారు, కొంత తమరేమైనా తమరేమైనా కాపుల గురించి ఏమైనా చేసి ఈ కాపులకు వచ్చి దాని వల్ల ఏమైనా ఒరగడిందా? నేను గంటకు వచ్చా ఉంటే గంట కాదంటే గంటకు ఒక కులం కాదంటే ఒక కులం కాదు, ఎస్ నేను కులమే. ఎందుకు ఇది మన సమాజంలో